మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని రామాయపల్లి చెల్లపల్లి గ్రామాల్లో లాక్డౌన్ కారణంగా ఇంటికి పరిమితమై ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లకు ఆటో యాజమానులకు టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు హనుమన్న గారి నరేందర్ రెడ్డి తన తండ్రి కీర్తిశేషులు హనుమన్న గారి ప్రతాప్ రెడ్డి ఆశయాల మేరకు తన వంతు సహాయంగా 40 మంది ఆటో డ్రైవర్లకు 10 కిలోల బియ్యం సబ్బులు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కీర్తిశేషులు హనుమన్న గారి ప్రతాప్ రెడ్డి గతంలో 2 సార్లు సర్పంచ్గా ఎన్నికై గ్రామ అభివృద్ధికి బాటలు వేశారని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో రామాయపల్లి గ్రామ సర్పంచ్ నారాయణ, ఉప సర్పంచ్ కిషన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు గౌడ్, గుండెని భిక్షపతి, వెల్దుర్తి మండల ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షులు దుర్గా ప్రసాద్ లు పాల్గొన్నారు. పీడిస్తున్న కరోనా వ్యాధికి మరి ప్రతి దేశంలో మన మనుషుల మనుగడకు దెబ్బతినే విధంగా కరోనా వ్యాధి చాలా వ్యాపించి చనిపోవడం జరుగుతుంది. దాన్ని తట్టుకోవడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలిపించారు. లాక్డౌన్ చేసి నెల నుండి అన్ని గ్రామాలకు గుంపుగా ఉండకుండా మరి మనము వాళ్ళు చెప్పిన విధంగా మన కేసీఆర్ ముఖ్యమంత్రి చెప్పిన విధంగా చెప్పిన మాటలను పాటిస్తూ కరోనాను తరిమి కొట్టడానికి మనం అందరం సన్నద్ధమై వాళ్ళు చెప్పిన విన్నపాన్ని పాటిస్తూ ఉన్నాము. దాన్ని కంట్రోల్ చేస్తున్నాము. మరి ఈరోజు మన ఎంపీపీ గారు స్వచ్ఛందంగా మన ఆటో ఓనర్లకు డ్రైవర్లకు వృత్తాభక్తిగా మరి వాళ్ళకు నిత్యావసర వస్తువులు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యము, పప్పు, సబ్బులు, నూనె మరి ఇతర సామాగ్రి పంపించిండు. మరి పెద్దలు గోపాల్ రెడ్డి గారు, సర్పంచ్, మరి గ్రామ మెంబర్లు, మరి గ్రామ ప్రజలందరి సమక్షంలో ఆటో వాళ్ళకు పంచడం జరుగుతుంది. దీని అందరికీ అభినందనలు చెప్తున్నాము. ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపును అందరం పాటించాలి తప్పకుండా. మన ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.